వచ్చింది. ఎవడు కన్నాడో కాని నా నాశనం కోసమే దాన్ని కాని ఊరి మీద వదిలేశాడు. చాలా పెద్ద దెబ్బే తగిలింది. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. అసలు ఇది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేశారా? వాడి మొహం ఎన్ని ఆరాలు తీయాలన్నా ముందు అది బ్రతకాలి కదా. ఈలో బావేం ఊరుకోవట్లేదు. యాక్సిడెంట్ అయిన ప్లేస్ కెళ్ళి ఎవిడెన్స్లు కూడా ఎత్తుకుతున్నాడు. వాళ్లలో ఎవరైనా ఏబీ నెగిటివ్ రక్తం ఉన్న వాళ్ళుంటే వెంటనే సిటీ హాస్పిటల్ కి తీసుకుని రండి. మమ్మీ హక్కుకేం కాదు కదా. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ దొరకకపోతే ఎలా మమ్మీ? అక్కకి సర్జరీ ఎలా అవుతుంది? ఏం కాదురా, దేవుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు. ఏదో రకంగా మన స్నేహాన్ని కాపాడుతాడు. చాలా మందికి చెప్పాను మేడం, ఎవరు ఒకరు రెస్పాండ్ అవుతారా? భయపడాల్సిన పనేం లేదు. అర్జున్, స్నేహ పరిస్థితి గురించి అందరికి చెప్పావు కానీ మరి వాళ్ళమ్మగారికి చెప్పావా? డాక్టర్లు స్నేహ పరిస్థితి గురించి చెప్పారు కదా. ఈ సమయంలో ఆవిడికి చెప్పకపోతే చాలా తప్పు చేసినట్లవుతుంది. చెప్పొచ్చంటే కానీ మీ మామయ్య గారి గురించి భయపడుతున్నావా? అంత భయపడాల్సిన పనేం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం తెలిసి కూడా చెప్పకపోతే అది చాలా తప్పు అవుతుంది అర్జున్. నా మాట విని వెంటనే ఫోన్ చేయి. సరే అంటే. హలో అత్తయ్య, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. చెప్పు బాబు. అత్తయ్య, మీరు వెంటనే సిటీ హాస్పిటల్కి రావాలి. ఏం బాబు, అర్జున్కి ఏమైనా ప్రాబ్లమా? లేదత్తయ్య, అర్జున్కి ఏం కాలేదు. స్నేహకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఇప్పుడు గంగకి ఎలా ఉంది బాబు? మీరేం టెన్షన్ పడకండి, డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంది, సర్జరీ చేయాలంటున్నారు. గ్రేసీ గారు కూడా మాతోనే ఉన్నారు. మీరు వెంటనే రండితయ్య. వస్తున్నాను బాబు, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సుగుణా, సుగుణా! ఏంటత్తయ్య? మన స్నేహకి యాక్సిడెంట్ అయిందటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందత్తయ్య? ఏదో సర్జరీ అవసరం అంటున్నారంటమ్మా, నేను వెళ్తాను. నేను వస్తానత్తయ్య. వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకొని ఫోన్ చేస్తాను. అత్తయ్య, అక్కని జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య. స్నేహ అక్కకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అత్తయ్య. అలాగేనమ్మా, స్నేహ అంటే అందరికీ ప్రాణమేనమ్మా. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను.
మేజర్ యాక్సిడెంట్ అంటున్నారు రాధగారు. ఇంకా తన స్పృహలోకి రాలేదు. కళ్ళు తెరిస్తేనే గాని ఏం చెప్పలేమంటున్నారు. చాలా రక్తం పోయింది. సార్, యాక్సిడెంట్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకున్నారా? వాళ్ళని పట్టుకున్నారా? ట్రేస్ అవుట్ చేస్తున్నా. మీరు ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ని డిశ్చార్జ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి. ఇంకా ఆ గ్రూప్ బ్లడ్ రాలేదు. అది దొరకగానే వెంటనే సర్జరీ మొదలు పెడతాం. ఏ గ్రూప్ బ్లడ్ కావాలి డాక్టర్? ఏబి నెగిటివ్. రెండు యూనిట్స్ అయినా కావాలి. చాలా ట్రై చేస్తున్నాం, ఎక్కడా దొరకడం లేదు. హలో, కౌసల్య హాస్పిటల్. నేను ఎండి రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. మన దగ్గర ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రెడీగా ఉందేమో చూసి చెప్పండి. వన్ మినిట్ సార్. ఎస్ సార్, రెడీగా ఉంది. ఓకే, నేను వెంటనే వస్తున్నాను. రెండు యూనిట్స్ రెడీగా ఉంచండి, ఎవరికి ఇవ్వద్దు. 15 నిమిషాలు అక్కడ ఉంటాను. అలాగే సార్. ఆంటీ, నాకు తెలిసిన చోట ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్, మీరు వెంటనే ఆపరేషన్కి రెడీ చేయండి. అలాగే. అర్జున్ గారు, మీరేం టెన్షన్ పడకండి, ఆ బ్లడ్ నేను తీసుకొస్తాను. స్నేహ, గ్రేసీ గారు, మా స్నేహకి ఎలా ఉందండి? ఏ ప్రమాదం లేదు కదా, చెప్పండి. అదే డాక్టర్ గారితో మాట్లాడుతున్నా అత్తయ్య. సర్జరీ చెయ్యాలి అంటున్నారు. అది చేస్తే కానీ స్నేహ ప్రమాదం నుంచి బయటపడదు అంటున్నారు. నేను ఒకసారి తనని చూడొచ్చా డాక్టర్? ఆ అమ్మాయి స్పృహలో లేదండి. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు డాక్టర్, తనని ఒకసారి చూస్తాను. సరే వెళ్ళండి. నిన్నిలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు తల్లి. ఏమంటూ ఈ తల్లి కడుపున పుట్టావో కానీ నీకు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయమ్మా.
కోసం 12 ఏళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను తల్లి. నా కళ్ళ ముందే ఉండి కూడా నీ గురించి చెప్పకుండా దాచావు. చివరకు నువ్వెవరో తెలుసుకొని నా కూతుర్ని నేను దక్కించుకున్నాను అనుకునేసరికి నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. నువ్వు బతకాలి మా గంగ, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతకాలి. ఆ భగవంతుడనే వాడుంటే నువ్వు ఖచ్చితంగా బతకాలమ్మా. నువ్వు కళ్ళు తెరవకపోతే ఈ అమ్మ కన్ను మోస్తుంది గంగ. స్నేహకి ఏం కాకూడదు, స్నేహ ఆరోగ్యంగా ఇంటికి రావాలి. నా కళ్ళ ముందు నవ్వుతో కనిపించాలి. పూర్ణ మంచినీళ్ళు తీసుకురా. ఏంటి ఉన్నావా లేవా? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. పూర్ణ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేకపోతే చచ్చారా? మంచినీళ్ళు అడుగుతుంటే ఎవరు పలకరేంటి? పూర్ణ ఇది ఎక్కడ చచ్చిందో ఏంటో. మావయ్య గారు మంచినీళ్ళు. నువ్వా? నువ్వెందుకు తెచ్చావు? అత్తయ్య గారు లేరండి. ఎక్కడికి వెళ్ళింది? అది చెప్పు. ఎందుకు కొనుక్కుతున్నావు? స్నేహకి యాక్సిడెంట్ అయింది మావయ్య గారు. అయితే అందుకే చూద్దామని వెళ్ళారు. ఏంటి దాన్ని చూడటానికి వెళ్ళిందా? ఆ దిక్కుమాలిన దానికి యాక్సిడెంట్ అయితే ఇది ఏం చేస్తుంది? ఎంతైనా బాగా తెలిసిన అమ్మాయి కదా మావయ్య గారు. ఏంటి తెలిసిన అమ్మాయా? ఆ దేవత అప్పడాలు ఒడియాలు చేసుకుని బతికేది, అది మాకు తెలిసేదేంటి? అది నీ బాపతి. నిన్ను తెచ్చి మా నెత్తిన పెట్టింది ఆ స్నేహే కదా. అసలు నన్ను అడగకుండా ఎలా వెళ్ళింది? దాని సంగతి నీ సంగతి కూడా తెలుస్తాను. మంచినీళ్ళు తీసుకుని మావయ్య గారు. మళ్ళీ మంచినీళ్ళు తీసుకురామంట. మంచినీళ్ళు వద్దు, ఏమొద్దు, పోతలకే. నమస్తే సార్. నమస్తే. నేను అడిగిన బ్లడ్ రెడీగా ఉంది సార్. ఇచ్చండి. ఇదిగోండి సార్. బాగుంది. నీ అంతటా నువ్వు రావటం, నీకు కావాల్సింది తీసుకువెళ్ళటం. ఎవరిని అడిగి తీసుకువెళ్తున్నావరా బ్లడ్? నాకు దీంతో చాలా అవసరం ఉంది. దీంతో ఒక ప్రాణాన్ని కాపాడాలి డాడీ. అందుకని
సరాసరి వచ్చేసి తీసుకువెళ్ళిపోతావా? అసలు ఏ హక్కుతో వచ్చి పట్టుకుపోతావు? నేను హక్కుతో రాలేదు, అవసరం అయ్యి వచ్చాను. నాకు వేరే అవకాశం లేకొచ్చాను. అంటే నీకు అవసరం అయితే దర్జాగా నా కొడుకులాగా వచ్చి నీకు కావలసినవన్నీ తీసుకుపోతావు. నీకు అవసరం లేదంటే కనీసం నా కొడుకుగా కూడా చెప్పుకో, అంతేనా? ఇక్కడికి ఫోన్ చేసి బ్లడ్ కావాలని అడిగితే నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? నా కళ్ళు కప్పి చక్కగా నీకు కావాల్సింది తీసుకుపోదామని వచ్చావా? నేనంటే పడదు గాని నీ అవసరానికి మాత్రం నా కొడుకు హోదాలో ఫోన్ చేసి నీకు ఏం కావాలో అడుగుతావా? ఎందుకురా, ఎందుకురా ఇలా దొంగలా బతకటం? చక్కగా నా కొడుకులాగా ఈ డబ్బు ఈ హోదా అన్నిటినీ అనుభవించమని చెప్పాను కదా. నువ్వే ఏవేవో సిద్ధాంతాలంటూ వెళ్ళావు, మరిప్పుడు ఆ సిద్ధాంతాలన్నీ ఏమయ్యాయి? చూసావా, మనిషి అవసరం కంటే ఏ సిద్ధాంతం గొప్పది కాదు. ఆ మాటకొస్తే మన అవసరం తీరటం కోసం మనం ఏర్పరచుకున్నదేరా ఈ సిద్ధాంతం? డాడీ, మీతో ఆర్గ్యూ చేసేంత టైం లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళు, కానీ వెళ్లే ముందు ఓడిపోయాను అని ఒప్పుకుని మరి వెళ్ళు. నా కొడుకుగా తిరిగి ఇంటికి వస్తానని మాటిచ్చి మరీ వెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ఈ బ్లడ్ తీసుకుని వెళ్తుంది నా ఫ్రెండ్ స్నేహ ప్రాణాలు కాపాడటం కోసం. డాడీ, నేను అడుగుతున్నది నా బ్లడ్ అయినా నిన్ను కాపాడుకోవటం కోసం. డాడీ, మీరు ప్రతి దాన్ని బిజినెస్ వ్యూలో ఆలోచిస్తారని నాకు తెలుసు డాడీ, కానీ ఒక మనిషి ప్రాణాలకైనా విలువ ఇవ్వరా? నేను ఈ బ్లడ్ అందించకపోతే అక్కడ ఒక నిండు ప్రాణం బలవుతుంది డాడీ. నువ్వే చెప్పావు కదరా నేను ఒక బిజినెస్ మ్యాన్ అని. ఎదుటి వాళ్ళ అవసరాన్ని అనుకూలంగా మార్చుకోవటమే బిజినెస్ ముఖ్య సూత్రం. అది నచ్చకే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావు. ఇప్పుడు అదే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా చేతికి అవకాశం ఇచ్చింది. ఇంత పెద్ద హాస్పిటల్లో 2 యూనిట్ల రక్తం నువ్వు తీసుకెళ్ళటం వల్ల నాకేం నష్టం లేదు, కానీ నువ్వు ఈ సామ్రాజ్యానికి దూరం అయితే మాత్రం ఒక తండ్రిగా నేను చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి నా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? డాడీ ప్లీజ్, ఇది మీకు న్యాయం కాదు. అవతల నా ఫ్రెండ్ చావు బతుకులో ఉంది డాడీ. దానికి నేను చేయగలిగింది ఏమిందిరా? అంతా నీ చేతిలో ఉంది, టైం లేదు అంటున్నావు కదా, త్వరగా నిర్ణయం తీసుకో. ఆ రక్తం కావాలా లేక రక్తం పంచిచ్చిన ఈ డాడీ కావాలా? నిన్ను బలవంతం పెట్టేదేమి లేదు. నేను నీ దగ్గరికే వస్తాను డాడీ అని ఒక్క మాట చెప్పు, ఆ రక్తం తీసుకుని వెళ్ళిపో. డాడీ, మీకు మనుషులతో వాళ్ళ మనసులతో అవసరం లేదు, మీకు వారసత్వం ఒక్కటే కావాలి. కానీ నాకు మనుషులు కావాలి, వాళ్ళతో పెనివేసుకున్న అనుబంధాలు కావాలి. సరే, మీరు అడిగినట్టు. హలో రాధగారు, మీరు ఎక్కడున్నా తొందరగా వచ్చేయండి, ఆ గ్రూప్ లీడ్ దొరికింది, సర్జరీ మొదలు పెట్టేస్తున్నారు. ఇదిగోండి మీ రక్తం. ఇదేంటి, నీకు అవసరం లేదా? దేవుడు ఎప్పుడు అవకాశం మీలాంటి బిజినెస్ మ్యాన్లకే కాదు, నాలాంటి కామన్ మ్యాన్స్ కూడా ఇస్తుంటాడు డాడీ. దీని అవసరం లేదు డాడీ, అలాగే మీ అవసరం కూడా నాకు లేదు. గుడ్ బాయ్.
కారు డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? తెలుసాయి సార్. వెళ్ళండి, వెళ్ళి సీసీ ఫుటేజ్ బయటికి తీయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకుని రండి. యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసింది అర్జున్ గారు? సీసీ కెమెరాల్లో తెలుస్తుంది. అది ఎవరనేది ఇంకొక అరగంటలో బయటపడుతుంది. అది తెలియాలి, వాళ్ళ సంగతి చెప్తాను.